ఆయన ఆశీర్వాదం కోరుకుంటున్నాను. నేను తప్పనిసరిగా ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. నేను ఆయన రాజకీయంగా లాస్ట్ ఆఖరి రోజు వరకు ఆయన వెంట ఉండి ఆయనతో పాటు అదే రోజే రాజకీయ ఆయన ఏ రోజైతే రాజకీయాల నుంచి విరమించుకుంటాడో ఆ రోజు నేను కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. అంతవరకు ఆయనతో ఉంటానని చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు ఆ అవకాశం ఒకటి కల్పించి చూడండి, మీరు ఎంతోమందికి అప్పగించారు, ఎన్నోసార్లు ఓడిపోయిన వాళ్ళకు అవకాశం ఇచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికీ కొందరైతే ఆ నియోజకవర్గానికి ఒకరిని గెలిపిలేరు, వాళ్ళు గెలవలేరు. అటువంటి వ్యక్తులకు కూడా ఇచ్చారు. ఏంటి మీకు, మీరు నమ్మిన వ్యక్తులు మీరు ఇచ్చుకోవచ్చు, కానీ నేను మీకు మీరు నాకు ఇచ్చిన దానికి పదంతలు విలువైన సేవ మీకు చేసి చూపిస్తాను, లేకుంటే నేను ఆ పదవిలో ఉండనని కూడా మీకు ముందే వాగ్దానం చేస్తున్నాను. అందువల్ల దయతో ఈసారి నాకు నా ప్రజలకు నా పల్లెలకు నా నాయకులకు నేను సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను.